పశువులలో వ్యాపించే అంటువ్యాధులలో ఒకటైన గాలికుంటు వ్యాధి నివారణకై ప్రతి ఒక్క రైతు అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ భువనగిరి నరేష్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా పశు వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరుగుతూ పశువులకు టీకాలు వేశారు. జిల్లాలో 1,20,000 ఆవులు బర్రెలు ఉండగా ఇప్పటికే 40,000 పశువులకు టీకాలు వేశామని తెలిపారు. గాలికుంటు వ్యాధి చికిత్స కంటే నివారణ ముఖ్యమని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ భువనగిరి నరేష్ మాట్లాడుతూ జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,20,000 పశువులకు పశు వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరుగుతూ టీకాలు వేస్తూ గాలికుంటు వ్యాధి నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకి పశువులు మరణం తక్కువగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. 3 నెలలు నిండిన ప్రతి పశువుకు టీకా వేయించాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి టీకా వేయడం వల్ల వ్యాధి తీవ్రత జిల్లాలో తగ్గిందని చెప్పారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కింద జిల్లాలో 18 మండలాల్లో 5 మున్సిపాలిటీల్లో మనం మొన్నటి నుండి ఈ యొక్క వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ప్రతి ఆవుకు గేదెకు 4 నెలలు పైబడిన ప్రతి పశువుకి గాలికుంటు వ్యాధి టీకా వేయడం జరుగుతుంది. గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల కలిగే అతి భయంకరమైన అంటువ్యాధి. దీనివల్ల పశువుల్లో వాటి యొక్క మరణాల శాతం తక్కువ ఉన్నను పశువుల యొక్క సామర్థ్యం తగ్గి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి రైతుకు నష్టం జరుగుతుంది. దీనివల్ల సుమారు భారతదేశ జీడిపికి 10,000 కోట్ల నష్టం అనేది ఈ వ్యాధి వల్ల కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2004లో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని 54 జిల్లాల్లో ప్రారంభించి దీనివల్ల సత్ఫలితాలను గమనించి 2018-19 ఆర్థిక సంవత్సరం ఉంది ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈసారి మన ఈ 2024 సెకండ్ భాగంలో అక్టోబర్లో 15 నుంచి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 15 నుండి ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు జిల్లాలోని 120 పశువుల్లో మనము 35,000 పశువులకు టీకాలు వేయడం జరిగింది. దీన్ని ప్రతి వేసిన టీకా యొక్క ప్రతి ఒక్క పశువు యొక్క వివరాలను భారత్ పశుధన్ పోర్టల్లో మనం నిక్షిప్తం చేస్తూ ఉన్నాం. ప్లస్ ఈ యొక్క వ్యాధికి సంబంధించి పశువులు అన్నిటికి కూడా వేయించుకోవాలని రైతులకు తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా చూడి పశువులకు కానీ పాలిచ్చే పశువులకు కూడా వేయించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ప్రతి పశువు యొక్క వేసిన దాన్ని గుర్తించడానికి మనం గతంలో వాటన్నిటికి కూడా ట్యాగ్స్ వేయడం జరిగింది. ఏదైనా ట్యాగ్ ఊడిపోయిన పశువుకి లేదా కొత్త పశువు కూడా తిరిగి ట్యాగ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క రైతు గమనించి ఖచ్చితంగా పశువులకు టీకాలు వేయించుకొని గాలికుంటు వ్యాధిని దేశం నుండి పారదోలడానికి కృషి చేయాలని కోరుతూ